हेलो फ्रेंड्स नमस्ते अच्छे फ्रेंड्स वीडियो मनमईते चूँ फ्लाट चाल अद्भुत अच्छे मन इकड़ वेसर की रईतते लेडन सो सीड अड़ते रईतते मन को नंदनी 333 अना इंत मन नंदनी 333 वीडियो दीय जी अभी डेमो कोसमें उम्री के ग्राम में रईतकते जरिए अभी तरवा चपता जरिए तरह चपेले అయితే ఆయనది కూడా 333 అని చెప్పడం జరిగింది. సో ఈ వీడియోలో చూస్తున్న ఈ సీడ్ కూడా 333 నందిని 333 అన్నమాట. అయితే ఈ సీడ్ వచ్చేసి మీరు చూడొచ్చు ఎంత హైట్ ఉందో చూడండి, ఒక 7 ఫీట్ల వరకు అంటే ఎక్కువనే ఉంటుందన్నమాట. అయితే ఇదేంటంటే మొత్తం పడిపోయింది అన్నమాట, ఇది మొత్తం చూడండి మీరు మొత్తం పచ్చగా ఉంది. ఒకటి రెండు సార్లు వాటర్ అయితే పెట్టారు వీళ్ళు, అయితే రెండు మూడు సార్లు అయితే ఎరుకోవడం జరిగింది. అయితే ఎంత వెళ్ళింది అనేది అయితే ఆ రైతు అయితే చెప్పలేదు, కానీ సీడ్ ఏంటంటే ఇదే అని అయితే చెప్పడం జరిగింది, నందిని 333 అన్నమాట. అయితే దీని కనుక కాయ సైజు చూడండి మీరు, కాయ సైజు కనుక చూస్తే చాలా అంటే చాలా లావుగా ఉందన్నమాట కాయ సైజ్ వచ్చేసి. ఆ తర్వాత మీకు బ్రాంచెస్ కూడా చూస్తే మంచిగా బ్రాంచెస్ అయితే ఉన్నాయి. దీని యొక్క మొదడు కూడా చూస్తే మీరు చాలా దొడ్డుగా ఉందన్నమాట చూడండి. ఇది ఎంత అంటే ఇది 1:3 or 3.5 ఉంటుంది అన్నమాట. ఇదైతే డిస్టెన్స్ వచ్చేసి 1:3 or 3.5 ఉంటుంది, అంతే ఉంటుంది మనం చూస్తున్నాం కదా. అయితే మీరు కనుక చూస్తే చూడండి ఇట్లా కాయలతో మొత్తం అంగిపోయింది అన్నమాట పచ్చని వచ్చేసి. చూడండి మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఈ సీడ్. సీడ్ ఉన్నా లేదంటే రైతు మేనేజ్మెంట్ కూడా బాగుందన్నమాట. ముఖ్యంగా మనము సీడ్ ఎలా ఉన్నా కూడా మేనేజ్మెంట్ కూడా సరిగ్గా ఉంటేనే మనకు మంచి ఈల్డ్ అయితే వస్తుంది. అయితే ఈ రైతు మేనేజ్మెంట్ మాత్రం ఈయన పెట్టిన డిస్టెన్స్ వచ్చి 1:3.5 అనుకుంటుంది. ఇది 1:3.5 మళ్ళీ బ్లాక్ సాయిల్ అది. ఇది మళ్ళీ ఏంటంటే ఈయన మేనేజ్మెంట్ కూడా బాగుంది, ఎలాంటి రోగం కూడా లేదు చూడండి, ఎలాంటి మావా బీవా ఏం లేదన్నమాట. పెనుబంక కింద ఏం లేదు. ఇప్పుడు చలికి చాలా పెనుబంక ఉంది కానీ ఈయన మేనేజ్మెంట్ ప్రకారం అయితే ఈ ఫీల్డ్లో అయితే లేదన్నమాట. మీరు చూడండి ఈ చెట్టు చూడండి ఎంత అద్భుతంగా ఉంది, ఎంత పచ్చగా ఉంది, ఇప్పటికీ చాలా పచ్చగా ఉందన్నమాట చూడండి. ఇంకెంత ఫ్లవరింగ్ ఉందో చూడండి. ఈ సీడ్ అయితే బాగుంది, ఈ వెదర్కు ఈ భూమికి వీళ్ళకి సెట్ అయింది, చాలా బాగా సెట్ అయింది ఈ సీడ్ వచ్చేసి. అతను మీరు చూడండి ఒకే ఒక బ్రాంచ్కు 3, 4, 5, 5, 5, 5, 6 ఉన్నాయి చూడండి ఎక్కడ చూసిన. మళ్ళీ సైజు కూడా మీకు చాలా మంచి సైజ్ అయి ఉంది, మంచి దొడ్డు సైజ్ ఉందన్నమాట, 6-7 గ్రాముల సైజ్ ఉందన్నమాట. చాలా బాగుంది సీడ్ వచ్చేసి చూడండి. ఇది కూడా చూడండి నాకు తెలిసిన 15-18 క్వింటాల్ అయితే ఈజీగా వస్తుంది, 18 క్వింటాల పైన వస్తుంది ఎకరానికి, అంత మంచిగా ఉంది చూడండి. ఇది చూడండి చూడండి ఎంత బాగుంది, కాయల సైజ్ కూడా చాలా బాగుంది. అయితే రైతుతో వీడియో తీద్దామంటే రైతు లేడు ఇక్కడ ఇంటికి వెళ్ళిందంట. ఏదేమైనప్పటికీ ఈ సీడ్ అయితే బాగుంది, ఇంతకుముందు కూడా ఈ సీడ్ గురించి మనం చేసినాము. సో ఆ వీడియో తర్వాత చెప్తా అని చెప్పినా చెప్పలేదు, అది కూడా నందిని 333 అన్నమాట. ఇది కూడా నందిని 333, ఈ సీడ్ బాగుంది. మీరెవరైనా ఈ సీడ్ కనుక వేసి ఉంటే కింద ఖచ్చితంగా కామెంట్ చేయండి, ఎలా ఉందో అనేది కామెంట్ చేయండి. ఎందుకంటే మనము సీడ్ యొక్క సిరీస్ కూడా తీస్తున్నాము, అంటే మీ రైతులకు ఉపయోగపడాలని చెప్పేసి ఎలాంటి సీడ్ బాగుంటుందని చెప్పేసి. ఈ నందిని 333 అయితే ఇలా ఉంది, మీరు కనుక పెడితే ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మనము ఈ పత్తి పంట గురించి పూర్తి వివరాలు అయితే ప్రతి వీడియోలో ఇస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.